తల్లిదండ్రుల పేరు ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకునే విధంగా చేస్తారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినే ఇప్పుడు షర్మిల మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఈ మూడు పరిణామాలకు తోడు మీరు అభ్యర్థుల మార్పు లాంటి పరిణామాలు, ఈ అన్నింటి రీత్యా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధపడుతుందా? ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, షర్మిలమ్మ కాంగ్రెస్లో వచ్చినా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందే తప్ప అక్కడ ఎవరికి అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఏదో చేసేస్తా ఉన్నా అంటే చెయ్యని, 14 ఏళ్ళు చెయ్యని చంద్రబాబు నాయుడిని నమ్ముతారా? చేస్తాను అని చెప్పి 4.5 సంవత్సరంలో అన్నీ చేసి చూపించిన జగనన్నని నమ్ముతారా? మీరు ఆలోచించండి. మూడోది, షర్మిలమ్మ వచ్చేదో చెప్పేస్తే ఇక్కడ నమ్మటానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది. ఈరోజు ఈ రాష్ట్రం ముక్కలు చెక్కలై మనం ఇన్ని కష్టాల పాలవుతూ ఇన్ని అప్పుల పాలవుతున్నామంటే కేవలం కాంగ్రెస్ వల్లే. ఈరోజు కాంగ్రెస్ తనని 2 సార్లు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి గారినే ఎఫ్ఐఆర్లో నేమ్ పెట్టించారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి విభజన చేసిన దాన్ని ఇంకా ఎవరూ కూడా మర్చిపోలేదు. సో అలాంటి పార్టీలో షర్మిలమ్మ పోతే షర్మిలమ్మ 0 అవుతుంది తప్ప ఇక్కడ షర్మిలమ్మను చూసి వైఎస్ఆర్ అభిమానులు ఎవరో ఆమె సైడ్ పోయి జగనన్నకు అన్యాయం చేస్తారనేది ఎవరు కూడా నమ్మరు. ఇప్పటికే మీకే ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది, ఈ 2-3 మీటింగ్లోనే మీకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు 11th ఫిబ్రవరి నగరికి వస్తున్నారు, మీ మీదకి నా మీద ప్రేమతో వస్తున్నారు. ఏం చేయబోతున్నారు మరి తెలియదు, నేనేం చేయను. ఎవరు చంద్రబాబు నాయుడు వస్తేనే మనం పట్టించుకోం. అంటే ఆవిడ మాట్లాడిందంటే ఇక దానికి స్పందించాల్సి ఉంటుంది. ఆమె ఏం మాట్లాడ